అండి. ఈరోజు మీకు టాటా ప్లేను ఎస్డీ బాక్స్ కావచ్చు అండి, ఎస్డీ బాక్స్ కావచ్చు, అది మాస్టర్ రీసెట్ ఎలా చేయాలి, ఒకవేళ మీకు సిగ్నల్ ఎప్పుడైనా కంప్లీట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని ఏంటంటే మాస్టర్ రీసెట్ అండి. అది ఎలా చేయాలి దాని గురించి అయితే ఈ వీడియో చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఇప్పుడు మీకు ఎలా రీసెట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమోట్ లో చూసుకున్నట్టయితే ఇది కొత్త రిమోట్ అండి. ఇది అంటే ఇది కొత్త మోడల్ రిమోట్. ఇంకా మీ దగ్గర పాత రిమోట్స్ ఉంటాయి. ఇక్కడ సెట్టింగ్ బటన్, ఆ బటన్ దగ్గరే మీకు ఆర్గనైజర్ అని బటన్ ఉంటుంది. అలాగే లేదంటే ఇక్కడ సెట్టింగ్స్ అని బటన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉంటాయండి. ఈ బటన్స్ తో మీకు ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ కి కింద మీరు కింద బాగా కిందకు వస్తే సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత బాగా కింద మీరు గమనించినట్టయితే మాస్టర్ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ది ఆప్షన్ మీకు చూపిస్తుంది. ఇక్కడ ది ఆప్షన్ విల్ రిస్టోర్ యువర్ సెటప్ బాక్స్ డిఫాల్ట్ సెట్టింగ్స్, ప్లీజ్ రీసెట్ యువర్ ప్రిఫరేషన్ సెట్టింగ్స్ ఆఫ్టర్ ది సెటప్ బాక్స్ రీస్టార్ట్స్ అని ఉంటుంది. అంటే ఎస్ అండ్ గో హెడ్ చేయండి. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది ఎస్ గో హెడ్ చేయండి, ఓకే చేయండి. ప్లీజ్ వెయిట్ అంటుంది, వెయిట్ చేయండి. మీకు బాక్స్ అనేది రీసెట్ అవుతుందండి. మీకు కొన్ని రెండు నిమిషాలు అనేది వెయిట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం ఇన్స్టాలేషన్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఓన్లీ సింగిల్ బాక్స్ వాడుతున్నట్టయితే, మీ దగ్గర ఓన్లీ ఒక బాక్స్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు ఎలా చేయాలో చెప్తాను. అలాగే మల్టీ కనెక్షన్ ఉంటుంది, అలాగే ట్విన్ కనెక్షన్ అంటే మీకు అక్కడ మల్టీ కనెక్షన్ దగ్గర రెండు బాక్సులు ఉంటాయి, అలాగే నాలుగు బాక్సులు ఉంటాయి, చాలా ఉంటాయండి. ఇక్కడైతే ఓన్లీ మీరు ఇక్కడ మీ దగ్గర సెటప్ బాక్స్ ఓన్లీ ఒకటే ఉన్నట్టయితే ఇంగ్లీష్ అనేది ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. తర్వాత డిఫాల్ట్ గానే మీకు ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ తీసుకుంటుంది, మీరేం లేదు ఇక్కడ ఓన్లీ ఇక్కడ సెంటర్ సెలెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సెలెక్ట్ చూసారు కదండి, సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఆ సెలెక్ట్ బటన్ ని మీరు క్లిక్ చేయాలండి. సెలెక్ట్ చేయండి, మళ్ళీ డిఫాల్ట్ గా సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ స్క్రీన్ కెళ్ళండి, మళ్ళీ కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ బటన్ ఉంటుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సెలెక్ట్ బటన్ ఉంటుంది, సెలెక్ట్ నెక్స్ట్ స్క్రీన్ వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవాలండి, ఇక్కడ మీకు డిఫాల్ట్ గానే మీరు ఓన్లీ ఒక బాక్సే మీరు యూస్ చేస్తున్నట్టయితే ఎల్ అండ్ బి అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు పొరపాటున మీరు మార్చారంటే మీకు సెట్టింగ్స్ అన్ని మారిపోతుంటాయి. ఓన్లీ ఒక బాక్స్ అయితే ఎల్ఎంబి ఉంటుంది, అలాగే సూపర్ ఎల్ఎంబి అండి. సూపర్ ఎల్ఎంబి అంటే ఇక్కడ మీకు రికార్డింగ్ బాక్సులు కావచ్చు, లేదంటే మల్టీ కనెక్షన్ ఆప్షన్ ఉంటుంది, వేరే వేరే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మీరు ఓన్లీ అయితే ఇక్కడ ఎల్ఎంబి యూనివర్సల్ పెట్టుకోవాలి. మీ దగ్గర ఒక బాక్స్ మాత్రమే ఉన్నట్టయితే ఎల్ఎంబి మాత్రమే పెట్టాలండి, ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ కూడా నెక్స్ట్ స్క్రీన్ వెళ్ళండి. నెక్స్ట్ స్క్రీన్ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు డిఫాల్ట్ గానే ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు ఏం మార్చవలసిన లేదు, మీరు ఏం మార్చవలసిన లేదు. నెక్స్ట్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ కూడా సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ మాత్రమే చేయండి. మళ్ళీ మీరు ఏ బటన్స్ అయితే క్లిక్ చేయవలసిన లేదు, ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ కి వచ్చిన తర్వాత సిగ్నల్ క్వాలిటీ అండ్ స్ట్రెంత్ రెండు ముఖ్య ఇండికేటర్స్ అనేవి వైట్ కలర్ లో ఉన్నాయి, ఇవి బ్లూ కలర్ లో రావాలి. అంటే మీ బాక్స్ లో సిగ్నల్ అనేది లేదు, ఓకేనండి. మీకు ఎప్పుడైనా సరే సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే ఇలాగే రీసెట్ ఫ్యాక్టరీ సెట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇలాగే డిఫాల్ట్ గా చూపిస్తుంది అండి, వైట్ కలర్ లో ఇండికేటర్స్ అనేవి చూపిస్తుంటది.
అప్పుడు మీరు ఇంకా ఫైనల్ గా మీకు చేసేది ఏముండదండి, కంపల్సరీ టెక్నీషియన్ వచ్చి మాత్రమే అక్కడ కంప్లైంట్ ఎక్కడ ఉంది, అయితే వైర్ దగ్గర ఉందా, కనెక్టర్ దగ్గర వచ్చిందా ప్రాబ్లం, లేదంటే వైర్ మధ్యలో ఎక్కడైనా జాయింట్ ఉన్నదా అనేది ఎక్కడైనా చెక్ చేస్తాడు, అప్పుడు మాత్రమే మీకు చూపిస్తుందండి. ఓకేనండి. కంప్లీట్ గా వీడియో పూర్తిగా చూసినట్టయితే అక్కడ ఎలా చేయాలో మాస్టర్ రీసెట్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం లేదండి, మీకు ఎప్పుడైనా సరే అండి మీకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని ఏంటంటే మాస్టర్ రీసెట్ చేయాలి. ఓకేనండి. మాస్టర్ రీసెట్ ఎలా చేయాలి దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎప్పుడైనా సరే నో సిగ్నల్ కంప్లైంట్ వచ్చినా, లేకపోతే ఏదైనా సంథింగ్, ఏదైనా హెచ్డి బాక్స్ కావచ్చు, ఎస్డి బాక్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ బాక్స్ కావచ్చు, అదే ఎస్డి బాక్స్కి మాస్టర్ రీసెట్ అనేది ఒకేలా ఉంటుంది. అది మీకు ఆండ్రాయిడ్ బాక్స్ అనేటప్పటికీ డిఫరెంట్గా ఉంటుందండి మాస్టర్ రీసెట్ అనేది. అక్కడ మాస్టర్ రీసెట్ అనేది కొంచెం అది కూడా ఉంటుంది, వేరేగా ఉంటుంది. అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర హెచ్డి బాక్స్ ఉన్నా ఎస్డి బాక్స్ ఉన్నా సరే మీకు ఇప్పుడు చూపించినట్టయితే వీడియోలో మాస్టర్ రీసెట్ అనేది ఇలా చేయాలి. మీకు ఎప్పుడైనా సరే అండి ఒక సిగ్నల్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చినా సరే అండి మాస్టర్ రీసెట్ మాత్రం చేయాలి. చేసిన తర్వాత అప్పటికీ సిగ్నల్ రాకపోతేనే మీరు సొంతంగా ప్రయోగాలు అయితే చేయకండి. మీకు సిగ్నల్ రావట్లేదని చెప్పి డిష్ దగ్గరికి వెళ్ళి కదపడాలో, లేకపోతే మీ దగ్గర వైర్ కనెక్టర్ తీసి చాలా రకాలుగా అయితే చేస్తున్నారండి. నేనైతే నిన్న కంప్లైంట్ చూసిన కంప్లైంట్ అనేది వాళ్ళు డిష్ మొత్తం తిప్పేసి రిసీవర్ మొత్తం తిప్పేసి సిగ్నల్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ ఏం కాదు, జస్ట్ రిసీవర్ అనేది మైనస్ ఇది జీరోలో ఉంటుందండి రిసీవర్ అనేది. కానీ వాళ్ళు తిప్పేసుకుని సిగ్నల్ రావట్లేదని చెప్పి నాకు కాల్ చేశారు. మీకు ఎప్పుడైనా సరే అండి సిగ్నల్ రావటం తెలిస్తే మీకు ఇలాగే చూపించినట్టు మాస్టర్ రీసెట్ చేసిన తర్వాత అప్పటికీ రాకపోతే కంపల్సరీ మీరు టెక్నీషియన్కి, మీకు తెలిసిన టెక్నీషియన్ ఉంటే కాల్ చేయండి, లేదంటే ఆన్లైన్లో కంప్లైంట్ రేజ్ చేయండి, లేదంటే మీ దగ్గరలో ఉన్న టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయండి. అంతే తప్ప మీ సొంత ప్రయోగాలు అయితే చేయకండి. మాస్టర్ రీసెట్ చేయండి ఫస్ట్, దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్ అయితే మీరు చేయండి. ఓకేనండి. వీడియోలో మీకు పూర్తిగా చెప్పినట్టున్నాను మాస్టర్ రీసెట్ గురించి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.